Welcome to GRTV. Now we can discuss about Ayurvedic plant leaf. Mana vomital mokka chala suluga prati inta meeku oka tulasi mokkani e vidhanga penchukuntaro adhe vidhanga ee vomital mokka prati inta meeku oka dhanvantari kinda manaki ento upayogapadutundi. వామటాల మొక్క చాలా డెలికేట్ ప్లాంట్. మనం నడిచేటప్పుడు మన ఆ బాడీకి ఈ స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ టచ్ అవుతే మీకు రాలిపోయే అవకాశం, అంటే విరిగిపోయి మీకు స్టెమ్స్ విరిగిపోయి కింద పడిపోతాయి. అంటే దీంట్లో నిగూఢంగా మీకు ఆయుర్వేదిక్ వాటర్ కంటెంట్ చాలా విపరీతంగా ఉన్నట్టుగా మనం గ్రహించాలి. ఎందుకంటే ద డెలికేట్ లీఫ్ ఈజ్ వామిటాల మొక్క, వామిటాల మొక్క యొక్క లీఫ్. సో దీంట్లో మనం దీన్ని ఒక ఆ లీఫ్ని మనం కంప్రెస్ చేసి బాగా ప్రెస్ చేస్తే మీకు అందులో 90% మనకి లిక్విడ్ ఉంటుంది, మిగతాది మీకు స్టార్చ్ ప్లస్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ద డెలికేట్ లీఫ్ ఆన్ ద యూనివర్స్ ఈజ్ వామిటాల. ఈ లీఫ్ నుంచి మ్యాక్సిమం మనం బాగా హైలీ కాన్సన్ట్రేటెడ్ వాటర్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఏంటంటే మీరు ఒక బాటిల్ని, ఒక 20 లీటర్స్ బాటిల్ని మీకు రివర్స్ పెట్టుకుని పైన మట్టు మీకు కట్ చేసి అందులో లీవ్స్ వేసి మీరు చుట్టూ బ్లాక్ క్లాత్ కనుక కవర్ చేసి ఎండలో మండు టెండలో మనం ప్లేస్ చేస్తే మీకు పైపు నుంచి వాటర్ ఏ విధంగా మీకు ధార వస్తుందో అదేవిధంగా మనం వాటర్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మేము ప్రాక్టికల్గా చేసాం, మీకు కూడా అది చూపిస్తాం. ఈ దీంట్లో ఉన్న 90% ఆఫ్ వాటర్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేసి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్, నెక్స్ట్ పోషక విలువలు, నెక్స్ట్ వాటర్ కంటెంట్, నెక్స్ట్ ఆయుర్వేదిక్ సుగుణాలు మనకి ఏ విధంగా మనకి ఉంటాయో మనం ఇది ప్రాక్టికల్గా మనం చూడవచ్చు. సో అత్యధిక వాటర్ని వాతావరణంలో ఉన్న మాయిశ్చర్ని అబ్జార్ప్షన్ చేసుకుని మీకు బాగా ప్రిజర్వేషన్ చేసుకునే అద్భుతమైన ప్లాంట్ ఈ వామిటాల మొక్క. సో మనకి ఈ వామిటాల మొక్క ఎక్కడున్నా మీకు ఈ పురుగులు కానీ, నెక్స్ట్ పెస్ట్ అటాక్స్ కానీ, దోమలు, ఈగలు, బొద్దింకలు, నెక్స్ట్ క్రిమికీటకాలు మీకు దరిచేరే అవకాశం లేదు. దాని యొక్క ఫ్లేవర్ విల్ రిపెల్లెంట్ టు మస్కటోస్, హౌస్ ఫ్లైస్, కాక్రోచెస్ అండ్ మీకు క్రిమికీటకాలు, ఈ గొంగల పురుగులు ఇవి మీకు దరిచారు. ఎందుకంటే ఇది వెజిటేటివ్ ప్రొపగేషన్. మనం ఆకుని మీకు మట్టిలో ఇలా పాతేస్తే దానికదే మీకు ఒక మహా ఇది క్రీపర్ కింద మీకు పాకేస్తుంది. సో అద్భుతమైన ఔషధ గుణాలు మెండుగా ఉన్న ఈ వామిటాల మొక్క యొక్క ఆకుల నుంచి మనం లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ చేసి ల్యాబ్ టెస్టింగ్ చేసి అందులో మీకు ఎసిడిక్, నెక్స్ట్ ఆల్కలైన్ లేదా మీకు పిహెచ్ వాల్యూ ఎంత, అందులో ఉన్న పోషక విలువలు, న్యూట్రియంట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఎలిమెంట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఆరోమాటిక్ స్మెల్, మీకు అద్భుతమైన సుగంధ సుమధుర పరిమళాలు మీకు వస్తాయి. ఎందుకంటే చాలామంది ఈ వామిటాల ఆకుతోటి సేమ్ మన అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, వామిటాల ఆకు మన శనగపిండిలో ముంచుకుని మీకు బజ్జీలు తింటారు. చాలా మంచి మెడిసినల్ వాల్యూ ఉంది. వారానికి ఒక్కసారి మనం ఈ వామిటాల ఆకుని బజ్జీల రూపంలో కూడా తింటే మనకి ఎటువంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ మనకు రావు. నుసుపురుగు మీకు లోన వామ్స్, ఆస్కారియా వామ్స్ లేదా పిన్ వామ్స్, నెక్స్ట్ టేప్ వామ్స్, నెక్స్ట్ థ్రెడ్ వామ్స్, ఇటువంటివి మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకి రాకుండా మనకి అద్భుతమైన ఈ స్టొమక్ మంచి హెల్దీగా, మంచి ఎటువంటి
ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా మనకి వ్యాధి నిరోధక శక్తి అద్భుతం కాపించే అద్భుతమైన ధన్వంతరి కింద మన ఈ వామిటాల మొక్కనే మనం చేయొచ్చు. మనం ఈ దోమలు ఈగలు నెక్స్ట్ క్రిమికీటకాలు మనకి మన గృహ ప్రాంగణంలో రాకుండా ఉండాలంటే చుట్టూ ఒక లక్ష్మణ రేఖ కింద మనం ఈ వామిటాల మొక్కనే ఈజీగా మనం ఒక సర్కిల్ కింద పెంచితే మనకి ఎటువంటి పాములు కూడా మీకు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే దీనికి ఎటువంటి చీడ పీడ మీకు సంవత్సరం పొడవున మనం చూడం. మీకు ఆకంటే మీకు దానికి అదే డ్రై అయిపోయి లోన ఉన్న ఫ్లూయిడ్స్ ఎవాపరేట్ అయిపోయి మీకు డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయినా మీకు ఏరోమాటిక్ స్మెల్ ద ఆర్డర్ మీకు మంచి పంజెంట్ స్మెల్ మనం చూడొచ్చు. ఇది సోప్ యొక్క ఉత్పత్తుల్లో దీని పౌడర్ని ఈ ఆకు బాగా ఎండిపోయిన ఆకు నుంచి ఆకుని పౌడర్ కింద మార్చి దాన్ని మెడిమిక్స్ సోపు ఏ విధంగా మీకు మెడికేటెడ్ సోపు లైవ్ బాయ్ ఈ విధంగా మనం హెర్బల్ సోప్స్ కూడా మనం దీంతో ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు చర్మ వ్యాధుల్ని మీకు సమూలంగా నిర్మించే అద్భుతమైన మీకు కల్ప వృక్షం కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో దాని యొక్క స్మెల్ మనం ఒక్కసారి ఈ వామిటాల ఆకుని ఉత్పత్తిని ఉపయోగించి సోపు కనుక తయారు చేస్తే మార్నింగ్ మనం స్నానం చేసినప్పటి నుంచి మీకు ఈవినింగ్ బెడ్ టైమ్ వరకు కూడా ఈ స్మెల్ మన స్కిన్ మీద మనకి అలాగా ఉండిపోద్ది. దానివల్ల మనకి దోమలు కుట్టడం ఈగలు వాలటం లేదా మీకు క్రిమికీటకాలు మన దగ్గరికి రావటం ఇటువంటి సమస్య మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మేము ఆల్రెడీ దీని మీద ఆర్&డి చేస్తున్నాం. సో అద్భుతమైన ఫలితాలు మేము సవి చూస్తున్నాం. సో 90% మనకి ఇందులో లిక్విడ్స్ ఉన్నాయి. ఇది దీన్ని బాగా క్రష్ చేస్తే మిగతాది 10% మాత్రమే ఇందులో క్లోరోఫిల్ ప్లస్ ఫైబ్రస్ స్ట్రక్చర్ ఉంది. ద డెలికేట్ స్టెమ్ అండ్ ద డెలికేట్ లీఫ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ మీకు ఈ వామిటాల ఆకు. ఈ ఆకుని మనం సపోజ్ మనం స్పేస్లో కనుక తీసుకెళ్తే అక్కడ కూడా ఇది వెజిటేటివ్ ప్రొపగేషన్ చాలా ఈజీగా మీకు అయ్యే అద్భుతమైన ఇది అద్భుతమైన చావు లేని దీర్ఘకాలిక మన లైఫ్ స్పాన్ అయిపోయిన ఈ ప్లాంట్ నెక్స్ట్ జనరేషన్కి వెల్కమింగ్ చెప్తూ మీకు అద్భుతమైన ఫ్లేవర్స్ని ఇచ్చి ఎటువంటి దోమ ఈగ క్రిమికీటకాలని బొద్దింకల్ని నెక్స్ట్ ఫంగస్ని నెక్స్ట్ వైరస్ని దరిదాపుల్లోకి రాకుండా చేసే అద్భుతమైన ధన్వంతరి కింద మనం ఈ వామిటాల ఆకుని మనం కన్సిడర్ చేయొచ్చు. సో మీకు ఇది మనం ఎడిబుల్ లీఫ్ కింద మనం తినొచ్చు. నెక్స్ట్ ఔషధాల్లో మీకు అద్భుతంగా మీకు దీని యొక్క లిక్విడ్ని ఎక్స్ట్రాక్షన్ చేసి ఎన్నో ఆయుర్వేదిక ఔషధాల్లో నెక్స్ట్ ఎన్నో హోమియో మెడిసిన్స్లో దీన్ని అద్భుతంగా యూజ్ చేస్తున్నారు. చాలా సులువుగా రైతు చాలా సులువుగా మన పొలం గట్ల మీద దీన్ని చాలా ఈజీగా మనం చేయొచ్చు. మేక గొర్రె నెక్స్ట్ బఫెలోస్ పందులు నెక్స్ట్ ఈ ర్యాబిట్స్ మీకు అతిగా తినలేవు. ఎందుకంటే దీని యొక్క ఫ్లేవర్ చాలా పంజెంట్ స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది. నెక్స్ట్ స్పిరిట్ వాసన కింద మనకు అనిపిస్తుంది. సో ఈ ఆకుల్ని మీరు కట్ చేసి స్టీమ్ కనుక పంపిస్తే దీని నుంచి ఎవాపరేటెడ్ ఆయిల్స్ వస్తాయి. మనకి స్పిరిట్ పెట్రోల్ డీజిల్ నెక్స్ట్ కిరోసిన్ ఏ విధంగా అయితే మనకి ఈ ఆయిల్స్ వస్తున్నాయో ఆ ఆయిల్స్ని మనం పుష్కలంగా ఎక్స్ట్రాక్షన్ చేసి మనం బయో ఆయిల్స్ కింద మన మెకనైజ్డ్ డివైజెస్లో మనం ఉపయోగించుకోవచ్చు. ఇంధనాల కింద కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ ఫ్లైట్లు ఏంటి, నెక్స్ట్ జెట్ విమానాలు ఏంటి, నెక్స్ట్ ఈ రాకెట్లు ఏంటి, ఈ ఇంధనం కింద మనం యూజ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇది ఆర్&డి మేము చేస్తున్నాం. అంటే ఈ ఆకుల్ని టన్నుల కొద్ది ఆకుల్ని
ఆకుల మధ్యలోంచి మనం స్టీమ్ గనక స్వేద ప్రక్రియ ద్వారా మనం ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ని ఎక్స్ట్రాక్షన్ గనక చేస్తే దానికి హైలీ ఇన్ఫ్లేమబుల్ ఆయిల్స్ మనం ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. అది మెకానైజ్డ్ డివైజెస్ లో. నెక్స్ట్ మన స్పేస్ కి వెళ్ళే ఈ రాకెట్స్ లో ఈ ఆయిల్ ని మనం యూజ్ చేసుకుంటే చాలా తక్కువ బర్నింగ్ తో ఎక్కువ ఎఫిషియన్సీ. అంటే మీకు ఒక 10 ml బర్న్ అవుతే మీకు 10 meters ఎత్తుకి వెళ్ళే అంత కెపాసిటీ ఈ హైలీ ఇన్ఫ్లేమబుల్ ఆయిల్స్ దీని నుంచి మనం ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. సో అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్. నెక్స్ట్ మెకనైజ్డ్ డివైజెస్ మనకి బాగా ఏది మీకు యాక్సలరేషన్ అవ్వడానికి లేదా మీకు ఇంజెక్షన్ టైప్లో మీకు బాగా ఎగరడానికి. నెక్స్ట్ మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో హోమియో మెడిసిన్స్లో దీని యొక్క ఉత్పత్తులు తరచూ వాడి మంచి ఆరోగ్యవంతంగా నెక్స్ట్ నిండు 100 ఏళ్ళు మీకు ఎటువంటి రుగ్మతలు లేకుండా హృద్రోగ సమస్యలు లేకుండా ఎటువంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి కిడ్నీ సమస్యలు లేకుండా ఎటువంటి చర్మ వ్యాధులు లేకుండా మీరు నిండు 100 ఏళ్ళు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఈ వామిటాల మొక్కని చాలా సులువుగా ఎటువంటి వ్యయ ప్రయాసం లేకుండా ఎటువంటి కష్టం లేకుండా మీరు నీరు వేయకపోయినా వాతావరణంలో ఉన్న ఆ తేమని మాయిశ్చర్ని అబ్జార్ప్షన్ చేసుకుని ప్రిజర్వేషన్ చేసుకునే అద్భుతమైన ప్లాంట్ ఈ వామిటాల మొక్క. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జిఆర్టీవీ సైనింగ్ ఆఫ్.